నమస్కారం అండి, నేను డాక్టర్ రజని, గైనకాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్, కేర్ వాత్సల్య ఉమెన్ అండ్ చైల్డ్ ఇన్స్టిట్యూట్, కేర్ హాస్పిటల్ బంజారా హిల్స్ నుంచి మాట్లాడుతున్నాను. సో ఈ 40 ఇయర్స్ అంటే 40 ఏళ్ళు దాటిన తర్వాత స్త్రీలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ఇన్వెస్టిగేషన్స్ తీసుకోవాలి, చేయించుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనం మాట్లాడుకుందాం. సో లేడీస్లో ఏంటంటే, మన ఇండియన్ స్టాండర్డ్స్లో 40 ఏళ్ళు దాటిన తర్వాత అంటే ఒక 45-46 ఇయర్స్ ఏజ్ నుంచి 50 ఇయర్స్ ఏజ్లోపు మెనోపాజ్ దశ అనేది రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మెనోపాజ్ దశ అంటే మన బాడీలో హార్మోన్స్ అన్నీ తగ్గిపోయి పీరియడ్స్ ఆగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ మెనోపాజ్ దశ రాకముందు ఒక 2-3 ఇయర్స్ ముందు ప్రీ మెనోపాజల్ ఫేజ్ అంటాం. అంటే ఈ మెనోపాజ్ దశ యాక్చువల్ దశ రాకముందు కొన్ని రకాల హార్మోనల్ మార్పులు అనేవి మన బాడీలో రావడం అనేది కామన్గా చూస్తుంటాం. ఈ హార్మోన్స్ అన్నీ తగ్గిపోవడం వల్ల కొన్ని రకాల ఇబ్బందులు అనేవి లేడీస్ ఫేస్ చేయడం అనేది జరుగుతుంది. ఇదే కాకుండా 40 ఇయర్స్ దాటిన తర్వాత మనకు నార్మల్గా మెటబాలిజం అంటే బాడీలో ఒక మెటబాలిజం, న్యాచురల్ మెటబాలిజం అనేది తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. 40 ఇయర్స్ దాటిన తర్వాత డయాబెటీస్ కానీ, షుగర్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ అంటే ఏజ్ పరంగా ఇవన్నీ ప్రాబ్లమ్స్ రావడం అనేది కామన్గా మనం చూస్తూ ఉంటాం. సో 40 ఇయర్స్ దాటిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని మనం మాట్లాడుకుంటే, 40 ఏళ్ళు దాటిన తర్వాత ఎవరైనా లేడీస్ ఒక రెగ్యులర్ హెల్త్ చెకప్ ఇయర్లీ వన్స్ చేయించుకోవడము, బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవడము, మీ హిమోగ్లోబిన్ కరెక్ట్గా ఉందా లేదా, షుగర్ లెవెల్స్ ఏమైనా రేస్డ్ ఉన్నాయా, చిన్న ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ టెస్ట్ చేసుకోవడము, ఒక బేసిక్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకోవడము, తర్వాత ప్యాప్స్మియా టెస్ట్ అంటాం, అంటే మీకేమన్నా క్యాన్సర్ సంబంధించిన లక్షణాలు ఏమన్నా ఉన్నాయో ఒక స్క్రీనింగ్ టెస్ట్ అనేది ప్యాప్స్మియర్ అనేది ఉంటుంది. సో ఆ స్క్రీనింగ్ టెస్ట్ చేసుకోవడము, ఇదే కాకుండా బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ గురించి మాట్లాడుకున్నప్పుడు 40 ఏళ్ళు లోపల స్త్రీలకు మనం అల్ట్రాసౌండ్ బ్రెస్ట్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంటాం. సో 40 ఏళ్ళు దాటిన స్త్రీలందరూ మ్యామోగ్రామ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మ్యామోగ్రామ్లో మీ బ్రెస్ట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, లంప్స్ ఉన్నా కానీ, ఎటువంటి తేడా ఉన్నప్పుడు అది చాలా బాగా డిటెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ మ్యామోగ్రామ్ చేసుకోవడం ద్వారా మనకు లంప్స్ గడ్డలు ఉన్నాయి అంటే దాని ఫర్దర్గా ఏమైనా బయోప్సీ రిక్వైర్డ్ ఉంటే చేయించుకోవడము, లేకపోతే నీడిల్ టెస్ట్ ఎఫ్ఎన్ఏసి అంటాము, సో ఆ టెస్ట్ చేసుకోవడం ద్వారా అదేమన్నా క్యాన్సరస్ రిలేటెడ్ కండిషన్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి తెలుసుకోవడం అనేది ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ప్రివెన్షన్లో ఒక భాగం. సో ఇదే కాకుండా కొన్ని రకాల ఇన్వెస్టిగేషన్స్, థైరాయిడ్ టెస్ట్ కానివ్వండి, హార్ట్ రిలేటెడ్ ఇన్వెస్టిగేషన్స్, ఒక చిన్న ఈసీజీ, ఎక్స్రే తీసుకోవడము, 2D ఎకో తీసుకోవడము, సో ఇవన్నీ ఏంటంటే చాలా రకాల హెల్త్ ప్యాకేజెస్ ఈ మధ్యలో హాస్పిటల్స్లో కానీ, ల్యాబ్స్లో కానీ, డయాగ్నోస్టిక్ సెంటర్స్లో కానీ అవైలబుల్ అనేవి ఉంటాయి. సో 40 ఇయర్స్ దాటిన తర్వాత ఇయర్లీ ఇవన్నీ ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవడం ద్వారా మీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా చూసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇదంతా ఇన్వెస్టిగేషన్స్ పార్ట్. సో ఈ 40 ఇయర్స్ క్రాస్ అయిన లేడీస్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని మనం మాట్లాడుకున్నప్పుడు, ఫిజికల్ యాక్టివిటీ, యాక్టివ్గా ఉండడం, ఏదో ఒక రకమైన ఎక్సర్సైజ్, గుడ్ లైఫ్ స్టైల్ లీడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫిజికల్ యాక్టివిటీ వాకింగ్ అయినా ఉండొచ్చు, రన్నింగ్ అయినా ఉండొచ్చు, యోగా కానీ, జిమ్ అయినా ఉండొచ్చు, కొంతమంది డాన్స్ కానీ, ఏదో ఒక రకమైన ఫిజికల్ యాక్టివిటీ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 40 ఇయర్స్ దాటిన తర్వాత మన లేడీస్లో బాడీలో కాల్షియం లెవెల్ తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఈ ఫిజికల్ యాక్టివిటీ, యాక్టివ్ లైఫ్ స్టైల్ లీడ్ చేయడం వల్ల బాడీలో బోన్స్లో ఆ ఆస్టియోక్లాస్ నుంచి కాల్షియం రిలీజ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మనం ఒక గుడ్ యాక్టివ్ లైఫ్ స్టైల్ లీడ్ చేయడం వల్ల ఈ మజిల్ ప్రాబ్లమ్స్ కానీ, బోన్ ప్రాబ్లమ్స్ కానీ చాలా వరకు ప్రివెంట్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. ఇదే కాకుండా బ్యాలెన్స్డ్ హెల్దీ న్యూట్రిషియస్ డైట్ తీసుకోవడం, తగిన న్యూట్రియన్స్ మీ డైట్లో ఉన్నాయా లేదో చూసుకోవడము, ఎక్కువ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఎక్కువ మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం, ఈ షుగర్ టెస్ట్ చేసుకొని మీరు ఒకవేళ డయాబెటిక్ అయితే డయాబెటిక్ డైట్ తీసుకోవడం అనేది, హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి కాల్షియం రిచ్ కాంటెంట్ ఫుడ్స్ తీసుకోవడం ఈ టైంలో తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో 40 ఇయర్స్ దాటిన తర్వాత ఆటోమేటిక్గా బాడీలో స్లోగా కాల్షియం లెవెల్స్ తగ్గుతాయి కాబట్టి కాల్షియం సప్లిమెంట్స్ లేడీస్
తీసుకోవడము, డైలీ ఒక ట్యాబ్లెట్ కాల్షియం తీసుకోవడం ద్వారా చాలా వరకు ఈ ఆస్టియోపోరోసిస్, బోన్ ఫ్రాక్చర్స్ అనేవి మనము ప్రివెంట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో చాలామంది ఈ ఆల్రెడీ చెప్పాను 46 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ వరకు మెనోపాజ్ ఎనీ టైం రావచ్చు, కాబట్టి ఆ ప్రీ మెనోపాజల్ ఏజ్ గ్రూప్లో చాలా రకాల ప్రాబ్లమ్స్ని వాళ్ళు ఫేస్ చేస్తుంటారు. చాలా యాంగ్జైటీ, డిప్రెషన్లోకి లోన్ అవ్వడము, స్కిన్లో చాలా రకాల మార్పులు రావడము, డ్రైనెస్ రావడము, తర్వాత ప్రైవేట్ పార్ట్స్లో కూడా చాలా డ్రైనెస్ అయ్యి వెజైనల్ పెయిన్, వల్వల్ పెయిన్, ఇలాంటి చాలా రకాల ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. సో మీరు ఈ దశలో ఉన్నప్పుడు, మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు డెఫినెట్గా డాక్టర్ గారితో కన్సల్ట్ చేసి తగిన ఆహారం, లైఫ్ స్టైల్తో పాటు, కొంతమందిలో ఎక్కువ మోతాదులో ఈ ప్రీ మెనోపాజల్ సిమ్టమ్స్ ఉంటాయి, అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడానికి చాలా రకాల మెడికేషన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో మీరు చాలా బాధపడుతున్నారు, ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నప్పుడు డెఫినెట్గా డాక్టర్ గారి హెల్ప్ తీసుకొని ఈ మెడికేషన్స్ తీసుకోవడం ద్వారా చాలా వరకు ఈ ప్రాబ్లమ్స్ని మీరు ప్రివెంట్ చేయడం అనేది జరుగుతుంది. సో యాక్టివ్ లైఫ్ స్టైల్, బ్యాలెన్స్డ్ హెల్తీ డైట్ తీసుకోవడము, రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ తీసుకోవడము, ఒక పాప్స్మియర్ టెస్ట్ తీసుకోవడము, మ్యామోగ్రామ్ తీసుకోవడము, కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవడము అనేది ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళలో చాలా ఇంపార్టెంట్. రోజు 3 అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3GV హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థాంక్యూ.